కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ యువరత్న బాక్సాఫీస్ దగ్గర తొలి వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో కూడా అదే జోరును చూపెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కోగా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5వ రోజు 4 లక్షల షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. అందులో కొన్ని సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్లు కూడా వచ్చాయి. ఓవరాల్ గా 4వ రోజుతో పోల్చుకుంటే 5వ రోజు 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో మొత్తం మీద ఇప్పుడు 5 రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకోగా గ్రాస్ 80 లక్షల వరకు వచ్చింది. సినిమాను మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలకు అమ్మగా 80 లక్షల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలి అంటే మరో 35 లక్షలకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను చూస్తుంటే అది అసాధ్యమే కాబట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు నష్టాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. కొంచెం 1-2 రోజులు గట్టిగా ప్రయత్నం చేసిన సినిమా బిజినెస్ కు దగ్గరగానైనా వెళ్లేది, కానీ అలా కూడా జరగడం ఇప్పుడు కష్టమేనని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.